సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా చాలా జబరస్ అప్డేట్స్ ఉన్నాయి. లైక్ మన ఇండియా డబ్ల్యూడబ్ల్యూ ఈవెంట్ గురించి. ఎస్ గాయస్, మన ఇండియా డబ్ల్యూడబ్ల్యూ ఈవెంట్ పైన మనకి చాలా జబరస్ అప్డేట్స్ వచ్చేసినాయి. మనము ఫైనలీ మన ఫీండ్, అంటే బ్రేవార్డ్ పేరే మర్చిపోతున్నాను, మన ఫీండ్ బ్రేవార్డ్ గురించి మాట్లాడబోతున్నాం. ఎస్ గాయస్, ద ఫీండ్ బ్రేవార్డ్ పైన మనకి చాలా అంటే చాలా జబరస్ అప్డేట్స్ వచ్చేసినాయి. అండ్ బాస్, అంతేకాదు ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ పైన మనకి చాలా కిరాక అప్డేట్స్, రోమన్స్ రియాక్షన్. అండ్ బాస్, అంతేకాదు రోమన్ రేన్స్ కొన్ని సంవత్సరాల్లో డబ్ల్యూడబ్ల్యూ వదిలేస్తారని ఒక లెజెండ్ సూపర్ స్టార్ చెప్పినారు. సో అసలు మ్యాటర్ దగ్గర గురించి నేను అందరికీ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకనే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, ఓకే? సో మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ఒక జబరస్ గుడ్ న్యూస్ గురించి. కానీ ఇది కొంతమంది ఫ్యాన్స్ కోసం ఒక చిన్న బ్యాడ్ న్యూస్ బి కావచ్చు. ఎందుకంటే చూడండి, మీ అందరికీ ఒకటి తెలుసు, మన అలెక్సా బ్లెస్ మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో ప్రెసెంట్ కోసం కనిపిస్తలేదు. ఎందుకంటే మన అలెక్సా బ్లెస్కి ఒక చిన్న స్కిన్ క్యాన్సర్ అయిపోయిండే. సో ఆ స్కిన్ క్యాన్సర్ వల్ల మన అలెక్సా బ్లెస్ కొంచెం డబ్ల్యూడబ్ల్యూతో బ్రేక్ తీసుకుంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే, మన అలెక్సా ఆ స్కిన్ క్యాన్సర్ నుంచి రికవర్ బి అయిపోయింది, అంతా బాగానే ఉంది. కానీ రీసెంట్ ఏమి అంటే చూడండి, ఇప్పుడు మన అలెక్సా రిటర్న్ చేస్తామని చాలా మంది అనుకున్నారు. బట్ రీసెంట్లీ ఏమైందంటే, మన అలెక్సా బ్లెస్ రీసెంట్గా పెద్ద సోషల్ మీడియాలో ఒక అనౌన్స్మెంట్ వేసింది. అండ్ అది ఏంటంటే, మన అలెక్సా బ్లెస్ ప్రెగ్నెంట్ ఉందంట. ఎస్ బాస్, మన అలెక్సా బ్లెస్ ప్రెగ్నెంట్ ఉంది. అండ్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో, అంటే మన అలెక్సా బ్లెస్ అనౌన్స్మెంట్ చేయగానే చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీ అయిపోయినారు. బట్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అలా, అంటే అలా గుండె కొంచెం బ్రేక్ అయిపోయింది. బట్ అంటే ఫనీ వేలో, బట్ రియాలిటీలో చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీ ఉన్నారు. అండ్ ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, అలెక్సా బ్లెస్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ వరకు మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించదు బాస్. ఎందుకంటే మన అలెక్సా బ్లెస్ బేబీ గురించి మాట్లాడితే, మన అలెక్సా బ్లెస్ బేబీ డిసెంబర్ మంత్లో ఈ లోకంలో అంట. సో దీని అర్థం ఏంటంటే, డిసెంబర్ మంత్ అంటే డిసెంబర్ మంత్ కి ఇంకా 7 మంత్స్ ఉన్నాయి. సో దీని అర్థం ఏంటంటే, మేబీ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కంట ముందు. ఎస్ బాస్, అంటే అంత మంచి ఉండే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్, లేదంటే రాయల్ రంబల్ తర్వాత అంటే రెసల్మేనియా కంట ముందే మన అలెక్సా బ్లెస్ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తుంది. సో మన అలెక్సా బ్లెస్ కంగ్రాచులేషన్స్. అండ్ నిజంగా అంటే చాలా మంచి గుడ్ న్యూస్ ఉండే. అండ్ మీరు హ్యాపీ అయినారా కాలేదా మీరు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పాలి బాస్, ఓకే? సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ బాస్ చూడండి, రీసెంట్ జరిగిన రా ఒక అంటే నైట్ ఆఫ్ ఛాంపియన్స్ తర్వాత ఫస్ట్ రా ఉండే. అండ్ మెయిన్ ఏంటంటే, మన సెత్ రాలెన్స్ హ్యాస్ ఎ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ మన రాలో అడుగుపెట్టిన అంత బాగానే ఉండే. అండ్ ఈ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే బాస్, అంటే మీరు షాక్ అయిపోతాం ఇవ్వచ్చు మీ స్క్రీన్ పైన. రీసెంట్ అయిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది ఓన్లీ 1.611 మిలియన్ వ్యూవర్షిప్. అంటే చాలా తక్కువ వచ్చింది, ఓన్లీ 1.611 మిలియన్ వచ్చింది. అండ్ అంతకుముందు జరిగిన రాతో కంపేర్ చేస్తే ఆ రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.683 మిలియన్ వ్యూవర్షిప్. సో దీని అర్థం ఏంటంటే, మన లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే రీసెంట్ అయిన రాకి నిజంగా చాలా తక్కువ వచ్చింది. అండ్ మెయిన్ అంటే ఎందుకు షాక్ అయినా అంటే, ఇప్పుడు నైట్ ఆఫ్ ఛాంపియన్స్ తర్వాత ఫస్ట్ రా ఉండే. అండ్ మన న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ మన సెత్ రాలెన్స్. అండ్ అంటే ఇప్పుడు మన రాలో వస్తున్నారు. సో ఇలాంటప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ చూపించాలి. అండ్ ఫ్యాన్స్ ఏమంటే, ఒకటిసారి వీర్షిప్ అంటే చాలా పడిపోయింది, ఓన్లీ 1.611 మిలియన్ వచ్చింది. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే. అండ్ బాస్, అంతేకాదు మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ అంటే గుర్తు వచ్చింది రీసెంట్లీ. ఏమైందంటే, మీరు చాలామంది నాకు ఆల్రెడీ మన రాధ్యాడ్ ఇన్స్టాగ్రామ్లో అడిగినారు. సో రీసెంట్లీ ఏమైందంటే, మన సెత్ రాలెన్స్ రాలో వచ్చినప్పుడు క్రౌడ్లోకి వెళ్ళి వచ్చినారు. అండ్ మేబీ ఆ బ్యారికేడ్ జంప్ చేసినప్పుడు ఏమైందంటే, మన సెత్ రాలెన్స్ది పాయింట్ చినిగిపోయింది. ఎస్ గాయస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన సెత్ రాలెన్స్ పాయింట్ కొంచెం చినిగిపోయింది. బట్ మనకి అంటే మనకు ఆన్ టీవీలో చూపించలేదు, బాగానే కవర్ చేసినారు. అండ్ మంచిగా అయింది ఆన్ టీవీలో చూపించలేదు. బట్ ఎంతైనా అక్కడ ఉన్న ఫ్యాన్స్ యూనో వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసినారు ఈ ఫోటో. షేర్ చేయకపోతే మంచిగా ఉంటుండే, ఎంతైనా ఒక మనిషి అంటే సూపర్ స్టార్ అని కాదు, సూపర్ స్టార్ మనం పక్కన పెట్టేద్దాం. ఏంటంటే ఒక మనిషి అండ్ ఇంత వేల మంది ముందు యూనో కొంచెం ఏదోలా ఉంటుంది. బట్ ఏం చేద్దాం చూడండి, ఇప్పుడు మన సెత్ రాలెన్స్ బ్యాడ్లకు అనుకోండి, గుడ్లకు అనుకోండి, మేబీ ఏమైనా అనుకోండి. ఎందుకంటే మన సెత్ రాలెన్స్ ఆ న్యూ
రియో వరల్డ్ హెవీవే టైటిల్ గెలిచి ఫస్ట్ టైం రాలో వచ్చినారు అండ్ అప్పుడే ప్యాంట్ చినిగిపోయింది బాస్. ఏమైపోయింది అంటే ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, మీ అందరూ గుర్తుండొచ్చు మన సెత్ రాలిన్స్ క్యాప్టెన్ ఆఫ్ అమెరికా మూవీలు అంటే మన సెత్ రాలిన్స్ రీసెంట్లీ షూటింగ్ చేస్తున్న మూవీ షూటింగ్లో బిజీ ఉన్నారని ఇలాంటి అప్డేట్స్ రాగానే నేను మీ అందరికీ ఆ టైంలో నుంచి క్లియర్లీ చెప్పినాను. అంటే ఆ టైంలో మనకి ఏమని రూమర్స్ వచ్చినాయి అంటే మన డబ్ల్యూడబ్ల్యూ నారాజ్ ఉంది, మన డబ్ల్యూడబ్ల్యూ కోపంలో ఉంది, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ మేబీ సెత్ రాలిన్స్కి అంత మంచి పుష్ ఏదేమో అని ఇలాంటి రూమర్స్ వచ్చినాయి ఆ టైంలో. అండ్ ఆ రూమర్స్ షేర్ చేసినప్పుడే నేను మీ అందరికీ క్లియర్గా ఒక మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే చూడండి, డబ్ల్యూడబ్ల్యూ నారాజ్ గిరాజ్ ఏం లేదు. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఛాన్స్ ఇచ్చింది అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఒప్పుకుని సరే ఇప్పుడు మన సెత్ రాలిన్స్ మూవీ షూటింగ్ వెళ్తారంటే మన డబ్ల్యూడబ్ల్యూ సరే అన్నదని అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఓకే ఉందని కదా మన సెత్ రాలిన్స్ మూవీ షూటింగ్ చేసినారు. అందుకనే కదా ఆ ఇంటర్వ్యూస్ ముందే రికార్డ్ చేసి రోల్లో ప్లే చేసినారు. అంటే మన డబ్ల్యూడబ్ల్యూకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ అప్పుడప్పుడు కొన్ని హాలీవుడ్ మూవీస్లో అక్కడక్కడ కనిపిస్తే ఏంటంటే ఇంకా చాలామంది ఫ్యాన్స్ అంటే మేబీ ఒక రీజన్ వల్ల డబ్ల్యూడబ్ల్యూ చూడడం మరోసారి స్టార్ట్ చేస్తారేమో అని ఇలాంటి థింకింగ్ ఉంటుంది మన డబ్ల్యూడబ్ల్యూది. సో ఆ టైంలో నుంచి ఆ క్లియర్గా చెప్పినాను మన డబ్ల్యూడబ్ల్యూ నారాజ్ లేదని. అండ్ ఇప్పుడు మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారము అప్పుడు వచ్చిన రూమర్స్ రాంగ్ అంట, నేను అప్పుడే చెప్పేసినాను బట్ మరొకసారి అప్డేట్ వచ్చినాయి. సో ఈరోజు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం ఏంటంటే అప్పుడు వచ్చిన కొన్ని రూమర్స్ అప్డేట్స్ రాంగ్ అంట, డబ్ల్యూడబ్ల్యూ అసలు ఏం నారాజ్ లేదంట, డబ్ల్యూడబ్ల్యూ హ్యాపీ ఉందంట సెత్ రాలిన్స్తో. సో అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూ సెత్ రాలిన్స్కి అంటే మంచి అవకాశం ఇచ్చింది అండ్ ఇప్పుడు మన సెత్ రాలిన్స్ న్యూ వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్. ఓకే సో ఇది ఒక చిన్న అప్డేట్ ఉండే, సో అందుకని నేను అందరూ షేర్ చేసినాను. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాం ఇంకొక పెద్ద బ్రేకింగ్ న్యూస్, ఇంకొక పెద్ద గుడ్ న్యూస్ గురించి. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఇండియా ఈవెంట్. ఎస్ గాయస్, మనకి గుర్తుండొచ్చు నేను మనకి ముందే అంటే రీసెంట్లీ ఒక వీడియో చెప్పినాను మన డబ్ల్యూడబ్ల్యూ మేబీ సెప్టెంబర్ 2nd రోజు మన ఇండియాలో ఒక ఈవెంట్ చేద్దామని ప్లాన్ చేస్తుందని నేను మనకి ముందే చెప్పినాను. అండ్ ఫైనల్ ఇప్పుడు మనకు వచ్చిన కొన్ని ఫ్రెష్ అప్డేట్స్ ప్రకారం ఆ డబ్ల్యూడబ్ల్యూ సెప్టెంబర్ 2nd రోజు కాదు 9th సెప్టెంబర్ రోజు మన ఇండియాలో ఒక జబర్దస్త్ ఈవెంట్ చేద్దామని ప్లాన్ చేస్తుంది. ఎస్ గాయస్, మన డబ్ల్యూడబ్ల్యూ మన ఇండియాలో ఒక జబర్దస్త్ ఈవెంట్ చేద్దామని ప్లాన్ చేస్తుంది మన సెప్టెంబర్ 9th రోజు. ఇప్పుడు సెప్టెంబర్ 9th అంటే ఆ రోజు శనివారం. ఇప్పుడు శనివారం అంటే దీని అర్థం ఏంది అంటే ఇప్పుడు ఆ రోజు మన ఇండియా టైం టేబుల్ ప్రకారము మనకి ఆ రోజు మార్నింగ్ స్మాక్డౌన్ వస్తుంది. సో దీని అర్థం ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ సెప్టెంబర్ 9th రోజు వచ్చే ముందు అంటే ఇండియాలో అడుగు పెట్టే ముందే మన డబ్ల్యూడబ్ల్యూ స్మాక్డౌన్కి ముందే రికార్డ్ చేస్తుంది. ఓకే అండ్ ఒక్కవేళ గాయస్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అండ్ ఆ ప్రాబ్లం ఏంటంటే ఒక్కవేళ మేమేం చెప్పలేము అది ఒక లైవ్ ఈవెంట్ అయితే, అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ మన ఇండియాలో ఇప్పుడు లైవ్ ఈవెంట్ చేస్తుందా ప్రీమియం లైవ్ ఈవెంట్ చేస్తున్నా చూడండి, లైవ్ ఈవెంట్లో అండ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో చాలా చాలా తేడా ఉంటుంది ఎందుకంటే తెలుసు. సో ఇప్పుడు ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూ ఓన్లీ లైవ్ ఈవెంట్ చేస్తే మాత్రం ఇక మేమేం చెప్పలేదు మన స్మాక్డౌన్ సూపర్ స్టార్స్ రారనుకుంటా. సో అందుకని మేబీ అంటే స్మాక్డౌన్కి ముందే రికార్డ్ చేసే పరిస్థితి ఏం రాదు మన డబ్ల్యూడబ్ల్యూ ముందు. సో మేబీ రా సూపర్ స్టార్స్ వస్తారనుకుంటా మేమేం చెప్పలేము ఎందుకంటే అది ఒక లైవ్ ఈవెంట్ కావచ్చు. అండ్ ఒక్కవేళ బాస్ ఒక్కవేళ ఆ ఈవెంట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే మాత్రము మన స్మాక్డౌన్ సూపర్ స్టార్స్ అండ్ రా సూపర్ స్టార్స్ మనకి మన ఇండియాలో అంటే మన అంటే ఆ ఈవెంట్లో కనిపిస్తారు. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన తెలుగు స్టేట్లో ఎస్ బాస్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ మన ఇండియాలో లైవ్ ఈవెంట్ ఇద్దామని ప్లాన్ చేస్తాం కదా, సో ఆ ఈవెంట్ ఇంకెక్కడో కాదు మన హైదరాబాద్లో అంట. ఎస్ గాయస్, అంటే ఇంతకుముందువి అంటే మనకి ఐ థింక్ జనవరి టైంలో కూడా ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు హైదరాబాద్ అనే మనకి అప్డేట్ వచ్చిండే. అండ్ ఇప్పుడు మనకి మరొకసారి కొన్ని ఫ్రెష్ రూమర్స్ అప్డేట్స్ గురించి మాట్లాడితే మన డబ్ల్యూడబ్ల్యూ ఇంకెక్కడో కాదు మన హైదరాబాద్లో. అండ్ లాస్ట్ టైం ఐ థింక్ గచ్చిబౌలి గడ ఒక స్టేడియం ఉంది, సో అదే స్టేడియంలో వేసామని ప్లాన్ చేస్తాను నేను మీ అందరి ముందే అప్డేట్ ఇచ్చినాను. సో మేబీ అదే కావచ్చు. సో మన డబ్ల్యూడబ్ల్యూ గచ్చిబౌలి సైడ్ హైదరాబాద్లో ఒక జబర్దస్త్ లైవ్ ఈవెంట్ చేద్దామని ప్లాన్ చేస్తుంది. అండ్ ఐ థింక్ ఆ లైవ్ ఈవెంట్ కాదు అది ఒకవేళ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంటే మాత్రము చాలా చాలా మజా వచ్చేస్తుంది. అండ్ మనం అందరము వెళ్దాం చూద్దాం, కానీ టికెట్ మాత్రం బాగా చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది, అంటే చాలా అంటే చాలా ఉంటాయి, 20,000 to 30,000 ఉంటుంది ఫ్రంట్ లైన్ సీట్ అండ్ మేబీ ఎంకల్ సీట్ మేబీ ఒక 12,000 to 15,000 నుంచి మినిమం స్టార్టింగ్ ఉంటుంది. సో కొంచెం కాస్ట్లీ ఉంటుంది బట్ ఏం చేద్దాం చెప్పండి, అంటే డబ్ల్యూడబ్ల్యూ ఒకే మన ఇండియాలో రాదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. సో వచ్చినప్పుడే మనం చూసుకోవాలి. అండ్ మన హైదరాబాద్లో మన తెలుగు స్టేట్లో బాస్ మన హైదరాబాద్లో మన డబ్ల్యూడబ్ల్యూ అంటే మన సూపర్ స్టార్స్ వస్తున్నారు. సో నిజంగా మనం ఈ ఛాన్స్ మిస్ చేయొద్దు. సెప్టెంబర్ 9th రోజు మనం అందరం వెళ్ళి చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. అండ్ ఒకవేళ అయితే అంత మంచిగా ఉంటే మనం అదే స్టేడియం బయట చిన్న మీటప్ పెట్టుకుందాం. ఓకే సో చూద్దాం ఆ టైం
వారికి ఏమవుతుందేమో అంటే ఆ టైం వరకు మనం ప్లాన్ చేద్దాం. బట్ ప్రజెంట్ కోసం గుడ్ న్యూస్ ఏంటంటే సెప్టెంబర్ 9th రోజు మన డబ్ల్యూడబ్ల్యూ మన ఇండియాలో ఒక జబరస్ అంటే జబరస్ లైవ్ ఈవెంట్ ప్లాన్ చేస్తుంది మన హైదరాబాద్లో. ఓకే, అండ్ అది ప్రీమియర్ లైవ్ ఈవెంట్ ఉంటే ఇంకా చాలా చాలా మజా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన కోడీ రోడ్స్ ది అమెరికన్ నైట్ మేయర్ కోడీ రోడ్స్ గురించి. ఎందుకంటే కోడీ రోడ్స్ పైన కొన్ని రూమర్స్ అంటే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అండ్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ కాపీ స్మాక్డౌన్లో మన కోడీ రోడ్స్ వస్తున్నారంట. ఎస్ గైస్, నెక్స్ట్ కాకపోతే స్మాక్డౌన్లో కోడీ రోడ్స్ మనకి మేబీ ఒక డార్క్ మ్యాచ్లో కావచ్చు. అంటే మేబీ అంటే డార్క్ మ్యాచ్ అంటే మేబీ స్మాక్డౌన్ స్టార్ట్ అయ్యే ముందు లేంటే ఆఫ్ ఇయర్లో మన కోడీ రోడ్స్ ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు. ఎందుకంటే స్మాక్డౌన్లో మన కోడీ రోడ్స్ వస్తారని మనకి ఇలాంటి అప్డేట్ వస్తుంది. అంటే మేబీ ఆన్ టీవీలో కనిపించినా కనిపించవచ్చు. అండ్ ఒకవేళ ఆన్ టీవీలో కనిపించినా కనిపించినా అంటే మనకి ఒక డార్క్ మ్యాచ్లో కనిపిస్తారని ఇలాంటి అప్డేట్స్ రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్లీ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కిమరా లోకల్లో లాక్ చేసి మన కోడీ రోడ్స్ చేయి అంటే లైట్ గా అంటే కొంచెం ఇంజురీ వచ్చింది మన కోడీ రోడ్స్ కి. అండ్ ఒకవేళ ఇప్పుడు జస్ట్ ఒకటి ఒక వారంలో మన కోడీ రోడ్స్ ఫైట్ చేస్తే అది ఎక్కడనో అంటే ఇప్పుడు ఆ కిమరలోకి కరెక్ట్ గా సెల్ చేయాలి. మనం సెల్ చేయకపోతే కరెక్ట్ కాదు. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఇంత పెద్ద మిస్టేక్ చేయకపోతే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమంటారో బాస్ మీ నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ అంటే గుర్తొచ్చింది మన కోడీ రోడ్స్ అంట రీసెంట్లీ అంటే మర్చెండైజ్ సేల్స్ లో మన కోడీ రోడ్స్ టాప్ 1 ప్లేస్లో వచ్చేసినారు. ఎస్ గాయస్, మన కోడీ రోడ్స్ వి మర్చెండైజ్ చాలా అంటే చాలా దబ్బాయించి సేల్ అవుతున్నాయి. టాప్ 1 ప్లేస్లో వచ్చేసినారు మన కోడీ రోడ్స్ అండ్ రోమన్ రేస్ కొంచెం కిందకి వచ్చేసినారు. సో ఇప్పుడు చూసాం అంటే చూడండి మర్చెండైజ్ సేల్స్ చాలా దబ్బాయించి అయితే మన డబ్ల్యూడబ్ల్యూ పుష్పి కొంచెం దబ్బాయించేస్తుంది. సో చూసాం ఇప్పుడు ఏమవుతుంది ఏమో అది ఫ్యూచర్ తెలుస్తుంది. బట్ ప్రజెంట్ కోసం గుడ్ న్యూస్ ఏంటంటే కోడీ రోడ్స్ ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ ఏంటంటే కోడీ రోడ్స్ మర్చెండైజ్ సేల్స్లో టాప్ ప్లేస్లో వచ్చేసినారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది మోస్ట్ రోమన్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ గురించి. ఎందుకంటే బ్రాన్ స్ట్రోమన్ ఫ్యాన్స్ కోసం ఒక చిన్న బ్యాడ్ న్యూస్. అండ్ ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే చూడండి బ్రాన్ స్ట్రోమన్ మనకి ప్రజెంట్ కోసం డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు. అండ్ ఎందుకు కనిపిస్తలేరు అంటే మన బ్రాన్ స్ట్రోమన్ ఇంజర్డ్ ఉన్నారు. ఎస్ గైస్, మన బ్రాన్ స్ట్రోమన్ ఇంజర్డ్ ఉన్నారు. సో అందుకని మనకి బ్రాన్ స్ట్రోమన్ కనిపిస్తలేరంట. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే చాలా తొందరలోనే రిటర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. కానీ చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ అంత పుష్పి ఇస్తలేదు మన బ్రాన్ స్ట్రోమన్కి. అండ్ దీని గురించి నేను అందరూ సపరేట్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు పుష్పిస్తలేదు మన బ్రాన్ స్ట్రోమన్కి. దాని ఇంకా ఒక పెద్ద సీక్రెట్ ఉంది. అండ్ ఆ సీక్రెట్ గురించి నేను అందరికీ మన రాధేయాడ్ గేమర్లో చాలా తొందరలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ గైస్, మన రాధేయాడ్ గేమర్ ఛానల్ మరొకసారి అంటే యాక్టివ్ చేస్తున్నాను. యాక్టివ్ అయిపోతాం ఇక దానిపైన చాలా రోజులు అయిపోయినాయి. మీరు చాలామంది ఇన్స్టాగ్రామ్లో రాధేయాడ్ గేమర్లో అంటే వీడియోస్ అప్లోడ్ చేయి లైవ్ రా అని చాలామంది అడుగుతున్నారు, డిఎం చేస్తున్నారు. సో మీరు చెప్పిన తర్వాత నేను రానని కంపల్సరీ వచ్చేస్తాను. చేద్దాం, మేబీ అంత మంచిగా ఉంటే ఈ వీక్లోనే మనం ఒక మంచి లైవ్ స్ట్రీమ్ చేద్దాం మన రాధేయాడ్ గేమర్ పైన. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన జోయి స్టార్ గురించి. ఎందుకంటే చూడండి మీ ఎంత తెలుసు రీసెంట్లీ మన ట్రిప్స్తో మనకి మన జోయి స్టార్ కనిపిస్తుంది. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మన ట్రిప్స్తో మనకి జోయి స్టార్ ఎందుకు కనిపిస్తుంది అంటే చూడండి మన డబ్ల్యూడబ్ల్యూ అంట జోయి స్టార్క్లు అంట ఇన్ ఫ్యూచర్లో అంటే ఒక పెద్ద సూపర్ స్టార్ని చూస్తుందంట. అంటే జోయి స్టార్క్లో మన డబ్ల్యూడబ్ల్యూకి ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ ఒక బిగ్ సూపర్ స్టార్ కనిపిస్తున్నాడు. సో అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూ ఒక ప్లాన్ చేసింది. అండ్ ఆ ప్లాన్ ఏంటంటే జోయి స్టార్కి ట్రిప్స్తో కొంచెం కలిపేస్తే ఏంటంటే కొంచెము మన జోయి స్టార్కి ఒక మంచి పేరు వచ్చేసి అంటే ఇప్పుడు ఒక లెజెండ్తో కలిసి ఫైట్ చేస్తే కంపల్సరీ అంటే ఫ్యాన్స్లో అంటే ఫ్యాన్స్ చాలా మంచి చూస్తారంటే ఇప్పుడు ఒక అది ఒక మంచి స్పాట్ లైట్లో వచ్చేస్తారనమాట. సో అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూ మన ట్రిప్స్తో మనకి అంటే జోయి స్టార్కి కలిపేసి అండ్ ఇన్ ఫ్యూచర్లో ట్రిప్స్ అంట మన జోయి స్టార్కి మంచి పేరు వచ్చేలా చేస్తారంట. అండ్ ఇన్ ఫ్యూచర్లో మన జోయి స్టార్కి మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక జబర్స్ పేరు సంపాదిస్తారంట. లైక్ మన బెక్కిలీ జో జబర్స్ సూపర్ స్టార్ మన క్వీన్ షార్లెట్ ఫ్లేర్ బేల్ అంటే ఇలా ఒక మంచి సూపర్ స్టార్ కదా. సో ఈ టైప్ పేరు ఇన్ ఫ్యూచర్లో మన జోయి స్టార్కు సంపాదించాలనే మన డబ్ల్యూడబ్ల్యూ ట్రిప్స్తో కొంచెం కలిపినని అంటే మన ట్రిప్స్తో ఒక టైప్లో మనకి ఒక టీం చూపిస్తుంది మనకి ఇలాంటి రూమర్స్ అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక జబర్దస్త్ బ్రేకింగ్ న్యూస్ గురించి. అండ్ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఫైనల్లీ అంటే బాస్ వీళ్ళు చాలామంది నాకు అన్న బ్రేవాడ్ పైన అప్డేట్ ఇయ్యనా ద ఫీండ్ పైన అప్డేట్ ఇయ్యా అని వీళ్ళు చాలామంది కామెంట్ చేస్తుంటారు. అండ్ ఫైనల్లీ బాస్ మన బ్రేవాడ్ పైన మనకు ఒక జబర్దస్త్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. సో మనకు వచ్చిన కొన్ని షాకింగ్ అప్డేట్స్ ప్రకారం మన డబ్ల్యూడబ్ల్యూ అంట బ్రేవాడ్కి ఒక రిక్వెస్ట్ చేసిందంట. అండ్ ఆ రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు మళ్ళీ ఒకసారి మన ఫీండ్ క్యారెక్టర్లోనే రిటర్న్ చేయి, ద ఫీండ్ క్యారెక్టర్లోనే నువ్వు మరొకసారి మన డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టాలని మన డబ్ల్యూడబ్ల్యూ రిక్వెస్ట్ చేసింది మన బ్రేవాడ్తో అని మనకి ఇలాంటి మంచి గుడ్ న్యూస్ వస్తుంది. ఎస్ బ
బాస్ అంటే చూడండి, మన ఇప్పుడు అంటే రీసెంట్లీ మనం బ్రేవ్ హార్ట్ రిటర్న్ చేసినప్పటి నుంచి అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించినారు, అంకల్ హౌడీతో కనిపించినారు. సో ఆ స్టోరీ లైన్ ఆ క్యారెక్టర్ ఫ్యాన్స్కి అంత నచ్చలేదు, ఫ్యాన్స్ అంత కనెక్ట్ కాలేదు. సో అందుకని చూడండి, ఇప్పుడు నిజం చెప్పాలంటే మన బ్రేవ్ హార్ట్ కెరియర్లో మన బ్రేవ్ హార్ట్కి ఒక మంచి పేరు వచ్చిందంటే అది ఓన్లీ ఫీల్డ్ వల్లనే. అంటే మీరు ఫీల్డ్ మ్యాచెస్ వెళ్ళి చూడండి, ఫ్యాన్స్ అంటే ఫీల్డ్ ఒక హీల్ క్యారెక్టర్ ఉండే, బట్ అయినా ఫ్యాన్స్ ఫీల్డ్కి చియర్ చేస్తుండే. అండ్ ఫీల్డ్ వల్లనే సెత్ రాలిన్స్కి ఒకప్పుడు ఫ్యాన్స్ అంటే ఒకప్పుడు సెత్ రాలిన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ ఉండే, బట్ అలాంటి సూపర్ స్టార్కి టిటి పడేసినారు, బూ చేసినారు అండ్ హేట్ చేసినారు సెత్ రాలిన్స్కి. సో చూడండి, అంటే ఫీల్డ్ క్యారెక్టర్ అంటే అంత పవర్ఫుల్. సో అలాంటి ఫీల్డ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు మరొకసారి మన బ్రేవ్ హార్ట్ రిటర్న్ చేసినప్పుడు ఫీల్డ్ క్యారెక్టర్లు వస్తే మాత్రం ఈ పాటికి మన బ్రేవ్ హార్ట్ ఇంకా చాలా చాలా జబర్దస్త్, ఇంకా మంచి పేరు సంపాదించుండే. కానీ మన బ్రేవ్ హార్ట్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు వచ్చినారు, అంకల్ హౌడీతో వచ్చినారు. సో ఆ న్యూ క్యారెక్టర్ ఫ్యాన్స్కి అంత ఏం నచ్చలేదు. సో అందుకని మన డబ్ల్యూడబ్ల్యూ ఒక చిన్న రిక్వెస్ట్ చేసింది మన బ్రేవ్ హార్ట్తో. అండ్ ఆ రిక్వెస్ట్ ఏంటంటే, చూడు బ్రేవ్ హార్ట్, నువ్వు ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేసినప్పుడు ఆ ఫీల్డ్ క్యారెక్టర్తోనే రా, ఫీల్డ్ క్యారెక్టర్లో నువ్వు రిటర్న్ అంటే రిటర్న్ చేయి మరొకసారి అడుగు పెట్టాని ఇలాంటివి వచ్చిన రిక్వెస్ట్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూ. అండ్ అంతేకాదు, రీసెంట్లీ ఏమైందంటే మన ఫీల్డ్ మాస్క్ క్రీడేశారు. సో ఫీల్డ్ మాస్క్ క్రీడేసిన మనిషి అంటే రీసెంట్లీ ఏమని ట్వీడేసింది అంటే, ఫీల్డ్ మాస్క్ అన్ని లాస్ట్ ఇయర్ మొత్తం సర్వనాశనం చేసి పడేసినామని ఇలాంటి ట్వీట్ చేసిండు అంటే ఈ అప్డేట్ వచ్చిన తర్వాత. సో దీని అర్థం ఏంది అంటే, ఇప్పుడు ఈ అప్డేట్ అంటే ఇది అప్డేట్ ఫేకా రాంగా అని మేబీ అని చెప్పలేము, కానీ నిజమైందని చూడండి. అది చెప్తారు కదా అంటే అదే మన మంట లేనిది పొగ రాదని సంథింగ్ ఏదో డైలాగ్ ఉంది కదా. సో చూడండి, ఇప్పుడు సేమ్ మన ఫీల్డ్ అంటే మన బ్రేవ్ హార్ట్ అప్డేట్లోనే సేమ్ అదే ఉంది అంటే చూడండి, మన బ్రేవ్ హార్ట్ నేను ఫ్యూచర్లో రిటర్న్ చేస్తారు, ఇది మాత్రం కన్ఫామ్. నేను మొన్న ముందే చెప్పినాను మన బ్రేవ్ హార్ట్ రిటర్న్ చేస్తారు అండ్ ఫీల్డ్ క్యారెక్టర్లోనే వస్తారు బాస్. ఎందుకంటే ఇప్పుడు ఈ అప్డేట్ బయటకు వచ్చేసింది కదా. సో అందుకని మేబీ ఇది ఒక రాంగ్ అప్డేట్ అని ప్రూఫ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే ఫ్యాన్స్కి కొంచెం సర్ప్రైజ్ ఉండాలి కదా. సో అందుకని చూడండి, మన బ్రేవ్ హార్ట్ రిటర్న్ చేసినప్పుడు మన ఫీల్డ్ క్యారెక్టర్లోనే వస్తారని మనకి ఇలాంటి అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ నేను నిజం చెప్పాలంటే మన బ్రేవ్ హార్ట్కి అంటే మన బ్రేవ్ హార్ట్ ఒక ఫీల్డ్ క్యారెక్టర్ వచ్చినప్పుడే నేను బ్రేవ్ హార్ట్కి ఎక్కువ లైక్ చేయడము స్టార్ట్ చేసినాను. నేను ఫీల్డ్కి నేను ఒక పెద్ద ఫ్యాన్ని మీ అందుకోవడం తెలుసు. సో అందుకని అంటే మన బ్రేవ్ హార్ట్ ఇన్ ఫ్యూచర్లో యాజ్ ఏ ఫీల్డ్ రిటర్న్ చేస్తే మొదలు వస్తుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే బాస్, రోమన్ రేన్స్ పైన రీసెంట్లీ ఒక లెజెండ్ సూపర్ స్టార్ మాట్లాడింది. అండ్ ఆ లెజెండ్ సూపర్ స్టార్ ఇంకెవ్వరు కాదు, మన కటాంగిల్. ఎస్ బాస్, మన కటాంగిల్ ఏమని చెప్పినారంటే, రోమన్ రేన్స్ ఇంకా కొన్ని సంవత్సరాలు అంటే జస్ట్ ఇంకొక 4-5 ఇయర్స్ లోపే రోమన్ రేన్స్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి హాలీవుడ్ మూవీస్లో వెళ్ళిపోతాడు. ఎందుకంటే హాలీవుడ్లో వెళ్ళి రోమన్ రేన్స్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొత్తం అక్కడ సెట్ ఉంది. రోమన్ రేన్స్ చాలా మంచి పేరు సంపాదించుకుని డబ్ల్యూడబ్ల్యూలో, రోమన్ రేన్స్ చాలా అందంగా ఉండి చాలా జబర్దస్త్ చాలా స్మార్ట్గా ఉండు. అండ్ రోమన్ రేన్స్ ఒకవేళ హాలీవుడ్ అడుగు పెడితే మాత్రం అక్కడ ఇంకా ఎక్కువ పేరు సంపాదించాడు. లైక్ రాక్ అంటే ఇప్పుడు మన రాక్ ఇప్పుడు హాలీవుడ్లో హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్ కదా. సో ఆ లెవెల్లో పేరు సంపాదించాడంట రోమన్ రేన్స్. అండ్ ఇవన్నీ వర్డ్స్, ఇవన్నీ మాటలు చెప్పింది ఇంకెవరు కాదు, మన లెజెండ్ మన కటాంగిల్. ఎస్ అంటే కటాంగిల్ ఏమంటున్నారంటే, రోమన్ రేన్స్ ఇంకా కొన్ని సంవత్సరాల్లో అంటే మేబీ ఒక 4-5 ఇయర్స్ లోపే రోమన్ రేన్స్ మన డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తాడు. అండ్ వదిలేసి మన హాలీవుడ్లో వెళ్ళిపోతేనే మంచి, ఎందుకంటే హాలీవుడ్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది మన రోమన్ రేన్స్కి. అండ్ చాలా జబర్దస్త్ పేరు సంపాదిస్తాడు మన రోమన్ రేన్స్ అని మన కటాంగిల్ చెప్పినారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ది లెజెండ్ కటాంగిల్ రోమన్ రేన్స్ హాలీవుడ్ వెళ్ళిపోతే మంచిదని ఒక టైప్ చెప్పినారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే కటాంగిల్ చెప్పింది కరెక్టా రాంగా బాస్? మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రము మీరు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తే. వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బాయ్.